మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్ష్మీ సంజయ్ల పెళ్లి మిత్ర మనీషాల పెళ్లి కోసం గ్రాండ్గా ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటారు ఇక కళ్యాణ మండపం వెలిగిపోతూ ఉంటుంది లక్ష్మి ఒకవైపు మిత్ర దూరం అయిపోతున్నాడని బాధపడుతూ ఉంటే మనిష మాత్రం మిత్రని పెళ్లి చేసుకోబోతున్నానని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఆల్రెడీ పెళ్లి కూతురుగా తయారైపోయి ఉంటే మిత్ర కూడా పెళ్లి కొడుకుగా రెడీ అయిపోయి లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇక మనీషాని చాలా సంతోషంగా అనంత దేవయని దగ్గరుండి ఉండి పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు మిత్ర పెళ్లి కొడుకుగా తయారైపోయి చాలా టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అన్నయ్య అంటూ వివేక్ మిత్ర గదిలోకి వస్తారు నేను అర్జెంటుగా లక్ష్మితో మాట్లాడాలి అని మిత్ర చెప్తాడు అలాగే అన్నయ్య ఇప్పుడే నేను వెళ్ళి వదినకి చెప్తాను వదిన్ని తీసుకువస్తాను అని వివేక్ అంటాడు వెంటనే లక్ష్మి జయదేవ్ జాను అక్కడ ఉంటే వివేక్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు అన్నయ్య వదిన దూరం అయిపోతుందని చాలా బాధపడుతున్నాడు వదిన్ని దూరం చేసుకోకుండా ఉండటానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ సతమతం అవుతూ ఉన్నారు నన్ను వదిన్తో మాట్లాడాలి అని చెప్పాడు కాబట్టి నేను ఈ విషయం చెప్పటానికే వచ్చాను అని జయదేవ్తో వివేక్ చెప్పడంతో అవునా అంటూ జయదేవ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే లక్ష్మి దూరం అయిపోతుందని మిత్రకి అర్థమైపోయింది లక్ష్మిని దూరం చేసుకోకూడదనే ఇప్పుడు మిత్ర లక్ష్మితో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు వెళ్ళమ్మా వెళ్ళు అని జయదేవ్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే అలాగే మావయ్య అంటూ ఎల్లో శారీలో అదిరిపోయే లుక్కులో ఉన్న లక్ష్మి మిత్రతో మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న జాను కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే మనీషాకి ఎవరో ఈ విషయం చెప్పటంతో మనీషా దేవయ్యని అనంత ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పటికైనా మిత్రకి బుద్ధి వచ్చి లక్ష్మిపై ఉన్న ప్రేమని బయట పెడతాడా లేకుంటే పెళ్ళి జరిగిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం